హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? థంబ్నైల్ చూసే ఉంటారు కదా, స్ప్రౌట్స్ పునుగులు అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, అండ్ హెల్దీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అదిగోండి, స్ప్రౌట్స్ 3 డేస్ అలా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకుని ఆ వాటర్ అనేది చక్కగా చిల్లుల పొట్లు అలా వాడేసుకోవాలి. చూడండి, హెల్దీ ఫుడ్ అన్నమాట. విజేతలో తీసుకున్నారండి ఇది మా సిస్టరు. 50 రూపీస్ కంటే ఇంత హెల్దీ ఫుడ్ అయితే రాదు. చాలా క్వాలిటీగా ఉంటాయి విజేతలో, బాగుంటాయి అన్నమాట. కొంచెం ఎన్నో తీసుకోలేదండి, చూపిస్తున్నాను కదా వీడియోలో. అన్న గుప్పెడు తీసుకుంటే అలా అవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాయి, మామూలుగా అయినా తినొచ్చు. సో కొంచెం అలా వేసేసుకునండి. ఉత్తి అల్లం పేస్ట్ ఉప్పు వేసి పట్టానండి. కొంచెం మళ్ళీ సాల్ట్ వేసాను, పచ్చిమిర్చి వేసాను అన్నమాట. అదిగోండి, అల్లం పేస్ట్ ఉత్తి అల్లం పేస్టే ముక్కలుగా వేయలేదు, పేస్ట్ ఉంది కదా అని చెప్పేసి చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. అలా కచ్చాబిచ్చాగా వచ్చిందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. చూడండి, మనకు ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒకేసారి వేసుకుంటే మొత్తం సరిగా నలగవు కాబట్టి రెండోసారి స్ప్రౌట్స్ కూడా వేసానండి. మళ్ళీ 1 స్పూన్ అల్లం పేస్ట్ అండి. సాల్ట్ వేసి పట్టిన ఉత్తి అల్లం పేస్టే, ఇంకేం కాదు. కొద్దిగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అన్నమాట, 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకుని అలా గ్రైండ్ చేసుకోవాలండి. చుట్టూరు ఉన్నది మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ మొత్తం అదిగో పట్టేసుకున్న తర్వాత అలా వచ్చిందన్నమాట. దాన్ని మనం ఏం చేయాలంటే, జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని అలా జల్లుకొని 10 నిమిషాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది, విరగకుండా ఉంటుంది, పిండి బాగా వస్తాయి. తర్వాత 1 గ్లాసు వరిపిండి కలుపుకోవాలండి. మనకు సరిపడగా ఆ పిండిలో వరిపిండి కలుపుకొని చక్కగా పునుకుల్లా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ పునుకులు రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.